నమస్కారం ఎస్ఐట్ న్యూస్ కి స్వాగతం. బుల్టెన్ల ముందు హెడ్లైన్స్ చూద్దాం. హర్యానాలో విషాదం, వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేస్తూ ఏడుగురి మునక. ఉత్తర కొరియా అణ్వస్త్ర దేశం, అధికారికంగా ప్రకటించిన కిమ్ జాంగ్ ఉన్. మూడో రోజు ముగిసేసరికి 38 కిలోమీటర్లు నడిచిన రాహుల్ గాంధీ. గంగమ్మ వడికి చేరిన పంచముఖ వినాయకుడు, ఉదయం నుంచి రాత్రి దాకా కొనసాగిన శోభాయాత్ర. హర్యానాలో వినాయక నిమజ్జనాల్లో విషాదం చోటు చేసుకుంది. హర్యానాలో గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేస్తూ ప్రమాదవశాత్తు నీడలో పడి 7 వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. సోనీపట్లో నిమజ్జనం చేస్తూ 3 వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా మహేంద్రగఢ్లో 4 మృతి చెందారు. నిమజ్జనం సందర్భంగా సమీపంలోని చెరువులు, నదుల వద్ద ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. సోనీపట్లోని విమార్పూర్ ఘాట్ వద్ద నిమజ్జనానికి కుమారుడు మేనల్లుడితో కలిసి వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మరణించాడు. మహేంద్రగఢ్ సమీపంలోని ఓ గ్రామంలో ఉన్న కాలువలో గణేష్ విగ్రహాన్ని నిమజ్జనం చేస్తుండగా 9 మంది కొట్టుకుపోయారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టిన అధికారులు అర్ధరాత్రి సమయంలో 8 మందిని వెలికి తీశారు. వీరిలో 4 మృతి చెందారు. ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ సంచలన ప్రకటన చేశారు. ఉత్తర కొరియా అణ్వస్త్ర దేశమని అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు కొత్తగా అణుచట్టం కూడా తీసుకొచ్చారు. ఈ చట్టం ఇక ఎంతమాత్రం వెనక్కి తీసుకోలేదని స్పష్టం చేశారు. ఈ చట్టం ప్రకారం దేశంలో అణ్వస్త్రాలను ఎప్పటికీ తొలగించరాదు. ఆత్మరక్షణ కోసం మొదటిగా దాడి చేసే హక్కు ఉత్తర కొరియాకు ఉందని ఆ చట్టంలో పేర్కొన్నారు. ఏ ఇతర దేశమైనా తమపై దాడి చేస్తేనే తాము స్పందిస్తామని, అణ్వస్త్ర రహిత దేశాలపై మొదట దాడి చేయబోమని గతంలో కిమ్ చెప్పారు. ఇప్పుడు ఆ సిద్ధాంతాన్ని తొలగించి రక్షణ కోసం తామే మొదట దాడి చేసేలా చట్టంలో పేర్కొన్నారు. స్వీయ రక్షణ కోసం ఉత్తర కొరియా ఏ దేశంపై అయినా దాడి చేయొచ్చని తెలిపారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పేరిట చేపట్టిన యాత్ర శుక్రవారం 3వ రోజుకు చేరుకున్న సంగతి తెలిసిందే. తమిళనాడులోని కన్యాకుమారి నుంచి ప్రారంభమైన ఈ యాత్రలో రాహుల్ గాంధీ పార్టీ శ్రేణులతో కలిసి ఉత్సాహంగా యాత్ర చేస్తున్నారు. శుక్రవారం రాత్రి 3వ రోజు యాత్ర ముగిసినట్లుగా కాంగ్రెస్ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన ప్రకారం 3వ రోజు పాదయాత్ర ముగిసేసరికి రాహుల్ గాంధీ 38 కిలోమీటర్లు నడిచారు. ఈ యాత్ర ఇంకా కన్యాకుమారి పరిసరాలను కొనసాగుతోంది. మొత్తం 152 రోజుల పాటు సాగనున్న ఈ యాత్రలో రాహుల్ గాంధీ మొత్తంగా 3570 కిలోమీటర్లు నడవనున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. హైదరాబాద్లో భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్న వినాయక శోభాయాత్రలో శుక్రవారం రాత్రి ఓ కీలక ఘట్టం ముగిసింది. నగరంలోని ఖైరతాబాద్లో వెలసిన పంచముఖ వినాయకుడి భారీ విగ్రహం నిమజ్జనం హుస్సేన్ సాగర్లో పూర్తయింది. శుక్రవారం ఉదయం ఖైరతాబాద్ నుంచి మొదలైన పంచముఖ వినాయకుడి యాత్ర లక్డీ కపూర్ టెలిఫోన్ భవన్, సెక్రటరియేట్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, ఎన్టీఆర్ మార్క్ మీదుగా నెక్లెస్ రోడ్ చేరింది. నెక్లెస్ రోడ్ మీద ఏర్పాటు చేసిన 4వ నెంబర్ ట్రైన్ ద్వారా ఖైరతాబాద్ వినాయకుడు గంగమ్మ ఒడికి చేరాడు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కామ్రేడ్ చంద్ర పొల్లారెడ్డి విజ్ఞాన కేంద్రం కార్యాలయంలో నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని విజయవంతం చేసిన గొప్ప విప్లవ ప్రజా నాయకుడు కామ్రేడ్ మావో 46వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కామ్రేడ్ మావో చిత్రపటానికి పూలమాలలు వేసి 2 నిమిషాల మౌనం పాటించి నివాళులర్పించారు. మార్క్సిస్ట్ మహోపాధ్యాయుడు చైనా లో విప్లవాన్ని విజయవంతం చేసి అమరుడైన కామ్రేడ్ మావో 46వ వర్ధంతి సందర్భంగా ఇలా ప్రపంచవ్యాప్తికంగా మావో వర్ధంతిని జరుపుకుంటున్నాం. అందులో భాగంగానే స్థానిక చంద్రపులాడు విజ్ఞాన కేంద్రంలో మావో 46వ వర్ధంతి సభ జరుపుకుంటున్నాం. ఈ సభను ఉద్దేశించి అఖిల భారత రైతు కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి కోటేశ్వరరావు గారిని మాట్లాడుతుందిగా కోరుతున్నాం. మిత్రులారా, కామ్రేడ్ మావో వర్ధంతి ఈరోజు జరుపుకుంటున్నాం. మావో అంటేనే మనలాంటి వెనకబడిన దేశాలకి విప్లవ మార్గాన్ని చూపించిన మార్క్సిస్ట్. మార్క్సిజం అంటే ప్రకృతిని, సమాజాన్ని, నియమావళిని నియంత్రించేదే మార్క్సిజం. లెనినిజం సామ్రాజ్యవాద యుగంలో కార్మిక వర్గ విప్లవాలని కొనసాగించేది లెనినిజంగా వచ్చింది. ఈ మార్క్సిజం లెనినిజాన్ని మరింత అభివృద్ధి చేసి కామ్రేడ్ మావో వెనకబడిన దేశాలు, వలస అర్ధవలస దేశాలలో
విప్లవాన్ని ఏ రకంగా నిర్మాణం చేయాలి, సోషలిజాన్ని ఏ రకంగా నిర్మాణం చేయాలి అని ప్రపంచంలోనే ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల్లో అంటే ప్రపంచంలో ఉన్న 200 పైగా దేశాల్లో ఎక్కువ భాగం వెనకబడ్డ దేశాలలో ఈ దేశాలకి విప్లవ మార్గదర్శకం చేసిన వాడు కామ్రేడ్ మావో. మావో వెనకబడిన దేశాలకి ముఖ్యంగా చైనాలో రైతాంగ విప్లవాన్ని ఏ రకంగా విజయవంతం చేసిండు 1949 అక్టోబర్ 1న, ఆ తర్వాత తన యొక్క ప్రభావం మార్క్సిజం లెనినిజాన్ని మరింత అభివృద్ధి చేసి మనలాంటి అర్ధవలస న్యాయవలస దేశాలకు సంబంధించిన దాన్ని నూతన ప్రజాస్వామిక విప్లవం అంటే భూస్వామ్య వ్యతిరేక సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాల మిలితం. కర్నూలు జిల్లా ఎమ్మిగనూర్ పట్టణంలో వెలసిన శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో శుభకృత నామ సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్దశి సందర్భంగా ఆలయ ధర్మకర్త ఆవుల గోపాల ఆధ్వర్యంలో వేద పండితులు పవన స్వామి వేద మంత్రాల మధ్య భక్తజన దంపతులు పాల్గొని శ్రీ అనంత చతుర్దశి వ్రత మహోత్సవ కార్యక్రమాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో వైభవపేతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పేద పండితులు పవన స్వామి మాట్లాడుతూ శుభకృత నామ సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్దశి సందర్భంగా ఆలయ ధర్మకర్త ఆవుల గోపాల ఆధ్వర్యంలో శ్రీ అనంత చతుర్దశి వ్రత మహోత్సవ కార్యక్రమం సందర్భంగా ఉదయం 4 గంటలకు పంచామృత అభిషేకం, 10 గంటలకు శ్రీ అనంత పద్మనాభ స్వామి వ్రత మహోత్సవం ఘనంగా నిర్వహించామని తెలిపారు. అన్నదాతలు తిరుమల రెడ్డి సుజనప్రియుల ఆధ్వర్యంలో మధ్యాహ్నం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం 4 గంటలకు కూచిపూడి నృత్యం, పల్లకి సేవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. సహాయం అందించే దాతలు ఆలయ ధర్మకర్త ఆవుల గోపాల్ సెల్ నెంబర్ 9182296815 కు సంప్రదించాలని కోరారు. శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాస పర్యంతం గురూనాం ఆకృతిం పరిదేత్తేన విఘ్నపరస్సంతి సిద్ధం చిత మనోరథః. ఈరోజు భాద్రపద మాస శుక్లపక్ష చతుర్దశి సందర్భంగా ఎమ్మిగనూరు గ్రామ పట్టణ నివేశనందగా వెలసిన శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయమునందు ఈరోజు విశేషంగా ఉదయం 4 గంటలకు మూల విరాట్కి విశేష పంచామృత అభిషేకము మరియు స్వామివారికి తదంతరం 10 గంటలకు అనంత పద్మనాభ స్వామి వ్రత మహోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. సాయంత్రము 4 గంటలకు పల్లకీ సేవ నిర్వహణ కూడా జరుగుతుంది. అలాగే
నువ్వు కూచిపూడి నాట్య దృశ్యం కూడా నిర్మించడం జరుగుతుంది. ఈరోజు విశేషంగా అనంత పద్మనాభ స్వామి దేవాలయం నందు ఇంతటి కైంకర్యాలు కూడా జరుపబడుతూ ఉన్నాయి. ఇదంతా కూడా ఆలయ ధర్మకర్త ఆవుల గోపాల్ ఆధ్వర్యంలో నిర్మించడం జరిగింది. కావున భక్తులంతా భక్త మహాశయులంతా కూడా కలిసి ఆయన అన్ని దానాలలో భక్తి దానం చేశాడు. ఆనకట్టగా వేసుకుని ఒక్కొక్కరుగా ఆ స్వామి వారి కృప పాత్రలై గోపుర నిర్మాణానికి 33 అడుగుల రాతి గోపుర నిర్మాణానికి స్వామివారి సంకల్పం తీసుకున్నటువంటి ఆవుల గోపాలరెడ్డి గారు ఈ రాతి గోపుర నిర్మాణానికి ధన రూపేణ గాని వస్తు రూపేణ గాని అందరూ కూడా సహకరించి ఆ స్వామివారి కృపకు పాత్రవలని కోరుకుంటున్నాం. సర్వే జన సుఖినో భవంతు. నిర్మూలంలో అనంత పద్మనాభ స్వామి గుడి నిర్ణయించినాను. ఇంతవరకు నా ఆస్తిని నేను చేసి దేవుణ్ణి తీసుకొచ్చాను. ఇప్పుడు రాతి గోపురానికి ప్రజలు సహకరించాలని కోరుకుంటున్నాను. ఈ దేవాలయం నందు ఎప్పటి నుంచో గాను ఇక్కడ స్వామివారి కైంకర్య సేవకు స్వామివారి పగడిపూల గోత్రం వారు తిరుమల రెడ్డి గారు, అలాగే వాళ్ళ ధర్మపత్ని సుజనప్రియ వాళ్ళ గారు, అలాగే మల్లెపూల గోత్రం రామకృష్ణ గారు, ధర్మపత్ని సోమిత్రి భవాని గారు కైంకర్య సేవ నిమిత్తం ఎప్పుడూ కూడా ఇక్కడ దేవాలయానికి వాళ్ళు దాతలుగా ముందుకొచ్చి ఈ అన్నదాన సేవాన్ని ప్రతి ఏటా నిర్వహిస్తూ ఉన్నారు. కళ్యాణ దుర్గం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకుల ఆత్మీయ సమావేశంలో నాయకుల అభిప్రాయాలు వెల్లడయ్యాయి. మాజీ శాసనసభ్యుడు, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పొన్నం హనుమంతరాయ్ చౌదరి, చౌడం మల్లికార్జున, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రామ్మోహన్ చౌదరులు, డాక్టర్ పొన్నం మారుతి చౌదరి తెలుగుదేశం పార్టీ 2024లో తిరిగి అధికారంలోకి రావాలంటే ఇప్పటి నుంచే పార్టీ బలోపేతం కోసం గ్రామస్థాయిలో పార్టీ సభ్యత్వాలు నమోదు చేయడంపై గ్రామస్థాయి నాయకులకు అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టారన్నారు. ప్రస్తుతం కొత్త ఓటర్లను నమోదు చేయించడం, వాటికి ఆధార అనుసంధానం చేయడం, అందుకు బూత్ లెవెల్ ఏజెంట్ల నియామకం వంటి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నాయకులు సూచించారు. ప్రస్తుతం వైకాపా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లి వారి విధానాలను ఎండగడుతూ తెలుగుదేశం పార్టీ తరఫున పోరాటం చేయాలని సూచించారు. ఈ నెల 6వ తేదీ ఫోర్మెన్ కమిటీ మమ్మల్ని 4 ఈ కాన్స్టిట్యూన్సీ నుంచి 5 మంది తెలుగుదేశం నాయకులు పిలిచారు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో. ఏమంటే బచ్చుల అర్జునుడు గారు, టీడీ జనార్దను, నాదెండ్ల సత్య, యనమల రామకృష్ణ గారు విచారించి ఒకరి అభిప్రాయాలు ఊరు తీసుకున్నారు. మా డిమాండ్ ఏమంటే పక్క కాన్స్టిట్యూన్సీ నుంచి చెందిన వ్యక్తి ఈ కాన్స్టిట్యూన్సీలో గ్రామ సరిహద్దులు తెలియవు, నలుమూలలు తెలియవు, ఇతంతా నాయకత్వంలో పనిచేసే ప్రసక్తి లేదు. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 2019లో టికెట్ ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు గౌరవించి పార్టీ పని కోసం పనిచేశాడు, కానీ దురదృష్టం కొద్దీ 20,000 ఓట్లతో ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత అతను చేయాల్సిన బాధ్యత ఏముంది? అందరినీ కలుపుకొని రాజకీయం చేయాలి, ఇక్కడ గెలవాలి, పార్టీని పటిష్టపరచాలి. కానీ అతని కాన్సెప్ట్ ఏమంటే అతని ముఠాతత్వం అంటే గ్రామాల్లో 100 ఓటు నుంచి 1,000 ఓట్లు ఉండే వ్యక్తులకి పోలిక పెట్టి వాళ్ళ గ్రామాల్లో కచ్చలు లేపి కార్పణాలు చేస్తూ గ్రూప్ పాలిటిక్స్ చేస్తున్నారు. ప్రతి గ్రామంలో నా వర్గం ఉండాలా, నేను చెప్పిండే వ్యక్తులు ఉండాలా, వీళ్ళంతా ఉంటే రేపు భవిష్యత్తులో నాకు పోటీ వస్తారు, వీళ్ళందరినీ ఇప్పుడే దూరం చేసుకుందామని తాపత్రంతో అతను ఎత్తుగడ వేసుకుని తీసుకుంటూ వచ్చాడు. ఈరోజు ఈ కళ్యాణదుర్గం కాన్స్టిట్యూన్సీలో 90% కార్యకర్తలు, గ్రామాల్లో ఉండే కార్యకర్తలంతా అతని మీద తిరుగుబాటు చేశారు. ఈ కాన్స్టిట్యూన్సీ ప్రత్యేకత ఏమంటే ప్రతి గ్రామంలో ఉన్న కార్యకర్త తన జోబు నుంచి డబ్బులు పెట్టుబడి పెట్టి ఖర్చు పెట్టి పార్టీని తన గౌరవం కోసం పోరాటం చేస్తాడు. కానీ అటువంటి వ్యక్తులు గౌరవం లేని చోట ఉండకూడదు అనే తాపత్రయంతో అతని మీద తిరుగుబాట మొదలైంది. ఈ 3.5 సంవత్సరాలు అది పరిపక్వాన్ని చెందింది, పక్క లాస్ట్ పీక్ స్టేజ్ పోయింది. అంటే ప్రతి గ్రామంలో 2-3 గ్రూపులుగా తయారైపోయినాయి. ఆ గ్రూపులు రూపుమవ్వడానికి, తెలుగుదేశం పార్టీని పటిష్టపరచడానికి, బయట వ్యక్తిని పంపడానికి మేము తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, లోకల్ నాయకులంతా కలిసి చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది. ఆ విజ్ఞప్తి మేరకు ఫోర్మెన్ కమిటీ చేశాడు, ఆ ఫోర్మెన్ కమిటీ రెఫర్ చేశాడు. వాళ్ళు కూడా ఏం చెప్పారు, మేము రిపోర్ట్ సబ్మిట్ చేసి రాబోయే వారం రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు పిలుస్తారు, మీరు మరలా వచ్చి మీ బాధని మీకు అక్కడ జరుగుతాం, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇన్ఛార్జ్ని మార్చుతాం, లోకల్గా ఎవరికి ఇచ్చినా పని చేస్తాం. ఈరోజు ఇన్ఛార్జ్ని మార్చేదానికి ప్రయత్నం చేస్తున్నాం, ఎమ్మెల్యే టికెట్ ఆశించడం లేదు.
పార్టీలోని గ్రూపులందరినీ ఏకతాటిగా తీసుకొచ్చి పార్టీని బలపరచడానికి పటిష్టపరచడానికి మా పోరాటం కానీ ఈరోజు ఎమ్మెల్యే టికెట్ గురించి కాదు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే గెలుస్తారో వాళ్ళు ఆ రోజు సర్వే చేసి ఆ సర్వే ప్రకారం ఇస్తారు. ఐనవెల్లి మండలం పోతకూరు గ్రామంలో ఆక్వా కంపెనీ నుంచి వచ్చిన వ్యర్థాలు పంట బోదల్లోకి నివాస ప్రాంతాల్లోకి వదిలివేయడం వల్ల చుట్టుపక్కల నివాస ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడడంతో పోతకూరు శంకరాయగూడెం గ్రామాల ప్రజలు ఫ్యాక్టరీని ముట్టడించారు. గ్రామ ప్రజలు మాట్లాడుతూ తక్షణం ఈ ఆక్వా కంపెనీపై చర్యలు తీసుకోవాలని, ఆక్వా కంపెనీ అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. త్రాగునీరు కలుషితమై త్రాగడానికి మంచినీరు లేదని, ఫ్యాక్టరీ చుట్టుపక్కలంతా దుర్గంధం వెదజల్లుతుందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే కంపెనీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పోతకూరు శంకరాయగూడెం గ్రామ ప్రజలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మాధవ సామ్రాజ్ పేట అండి, ఆయనవెల్లి మండలం తూర్పుగోదావరి జిల్లా అండి. ఇది ఇక్కడ నా పేరైతే కన్నీడు పుష్పండి. ఇక్కడ పచ్చిరోలు పేట అనేది కట్టడం జరిగిందండి. ఇక్కడ వేస్ట్ వాటర్ అంతా వదిలేస్తున్నారండి. ఒక్కొక్కసారి ఒక పేట కట్టి ఇంకోసారి ఇంకో పేటకు వదిలేస్తున్నారండి. ఇక్కడ చాలాసార్లు వచ్చి స్ట్రైక్ చేయడం జరిగిందండి. ఇది క్లియర్ చేద్దామని చెప్పారు కానీ అసలు క్లియర్ అనేది చేయట్లేదండి. మీకు ఇలా వాటర్ రాదు, ట్యాంకుల ద్వారా సెప్టిక్ ట్యాంకులు పెట్టి పంపించారండి. ఒక రోజు మేము సమ్మె చేసినప్పుడు మాత్రమే ఇలా జరిగిందండి. తర్వాత రోజు నుంచి మళ్ళీ ఇలా పంపించేస్తున్నారండి. రాజకీయ నాయకులు వస్తున్నారండి, చెప్తున్నారు, వాళ్ళ మాట వింటున్నారండి. ప్రజలు అదే అండి, వాటర్ చేంజ్ అయిపోతుందండి. వాటర్ అయితే చేంజ్ అయిపోతుందండి. పిల్లలకి అయితే ఈ రోజు నాలుగు వాంతులు జరుగుతాయండి. ఇక్కడ హై స్కూల్ ఉందండి పత్తూరు. ఆ పత్తూరు హై స్కూల్ పక్కన మురికోటి ఉందండి. ఆ మురికోటిలో వదిలేస్తున్నారు. పిల్లలందరూ కొలి తిరిగి పడిపోవడం కూడా జరిగిందండి. అందులో ఒక పక్క అయితే ఒక పక్క వాళ్ళు వచ్చి ఇక్కడ స్ట్రైక్ చేస్తుంటే ఇంకో పక్క కుదిరేస్తుందండి. దీనివల్ల మాకు ఆరోగ్యం చాలా పాడైపోతుంది. వాటర్ చేంజ్ అయిపోతుందండి. వాటర్ చేంజ్ అయిపోవడం వల్ల ఎప్పుడైనా మా ఆరోగ్యం లివర్లని కిడ్నీలని కొట్టేస్తాయండి. పచ్చడి ఫ్యాక్టరీని ముగించాలని మేము అనుకుంటున్నామండి. ఎంత అలాగ మేము చెప్పినా సరే రాజకీయాలు ఇలా రాజకీయ పరంగా ఉంటున్నారు తప్ప మా ప్రజల పట్ల ఎవరు ఆందోళన చేయట్లేదు. కొద్ది నుంచి వర్షం నిలబడ్డామండి. వర్షం నిలబడినా కూడా మూడు లారీలు వచ్చినాయండి. రొయ్యలు లోపల అయితే 200 మంది పని చేస్తున్నారండి. ఆ పని అలా జరిపించుకుంటున్నారని ప్రజల మాటలు ఎవరు వింటలేదండి. దీన్ని ముగించేయాలని అనుకుంటున్నాం. మా ఆరోగ్యాలు పోతాయండి. పిల్లలు కూడా ఉన్నారు, చిన్నపిల్లలు, బాలింతలు ఉన్నారు, గర్భిణీ స్త్రీలు ఉన్నారండి. అందుకే ఫ్యాక్టరీ మూసేయాలని పొద్దున్న ధర్నా చేస్తాను. దానివల్ల మాకు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి సార్. ఏంటంటే ఒక స్కూల్ ఉంది పక్కన, జనపర స్కూల్ ఉందండి. ప్లస్ ఈ పక్కనేమో మా పేట అండి, సోమరాజు పేట అండి. ఇలా పోతుకూరు ఒకటి ఉందండి. ఏంటంటే చుట్టుపక్కల గ్రామాలకు మా విపరీతమైన స్మెల్ సార్. నైట్ వాటర్ కూడా ఇక్కడ కాళ్ళకు వదిలేస్తున్నారు సార్ వాటర్. ఏంటంటే మాకు చాలా ఇబ్బంది కలుగుతుంది సార్. ఏంటంటే ఈ పేట ముంచేయాలని మేము కోరుకున్నాం సార్. పొద్దు నుంచి తెల్లారి గంటలు వచ్చాం సార్ ఇక్కడికి. ఒకసారి కానీ ఎవరో కూడా వచ్చి మాకు రెస్పాన్స్ లేదు సార్. ఎటువంటి కూడా మాకు రెస్పాన్స్ లేదు సార్. ఏంటంటే వర్షంలో తడుతున్నారు ఆడవాళ్ళు మొగలు ఎంతమంది ఉన్నారు సార్. ఏంటంటే ఒక ఇంతమంది సెక్యూరిటీలు చూస్తే సెక్యూరిటీలు ఏంటంటే మమ్మల్ని అవతల పోండి అంటున్నారు సార్. ఏంటంటే తినవాళ్ళు తిన్నారు సార్. ఇందులో డబ్బు చాలా మంది తినేసారండి, చెప్తున్నాయి కదండి. ఎంతో మంది తిన్నారు సార్ దీనివల్ల. ఈ పేటలోనే ప్రెసిడెంట్లో ఉండండి, సర్పంచ్లో వాళ్ళందరూ తిన్నారు కదా సార్. ఏంటంటే మా ఇటు వచ్చి మా పేదోడు పట్టుకొడుతున్నారు సార్. వీళ్ళందరూ కలిపి ఎటు పరిస్థితులు పేటర్ మూసేయాలని మేము అందరూ కోరుకున్నాం సార్. మంచిర్యాల జిల్లా లక్షట్టిపేట మండలంలోని జెండా వెంకటాపురం గ్రామంలో గణేష్ నవరాత్రుల్లో భాగంగా అలనాటి రోజులను గుర్తు చేస్తూ గోపాల కలువలు అనే సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ లీలలను వివరిస్తూ శ్రీకృష్ణ, యశోద, గోపికల వేషధారణలతో బలరావుపేట గ్రామానికి చెందిన కళాకారులు ఆలరించారు. అనంతరం శ్రీకృష్ణుడు ఉట్టుకొట్టి గోపాల కలువలను తీశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలందరూ పాల్గొన్నారు. హలో, ఒక్కసారి అన్న చెప్తే ఈరోజు మన జెండా వెంకటపూర్ గ్రామంలో హనుమాన్ టెంపుల్ దగ్గర నవరాత్రుల సందర్భంగా గోపాల కాలువలు తీయడం జరుగుతుంది. ఇట్టి గోపాల కాలువలకు కృష్ణుడు, యశోద, గోపికలు, గొల్లభామలు అందరి వేషధారణలతోటి
అంగరంగ వైభవంగా మన జెండా వెంకటాపూర్ గ్రామ సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ వార్డు మెంబర్లు మరియు గ్రామ పెద్దలు ఎంపీటీసీలు అందరి సహాయ సహకారాలతోటి ఇట్లా గోపాల కాలువలు తీద్దాం అనగానే అందరి సహాయ సహకారాలతోటి ఈ కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమానికి బలరావుపేట గ్రామానికి చెందిన కళా బృందం వారు కృష్ణుడు యశోదలు అందరూ కలిసి మా జెండా వెంకటాపూర్ గ్రామము నవరాత్రుల సందర్భంగా ఇక్కడ గోపాల కాలువలు తీయడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమానికి ప్రజలకు మా జెండా వెంకటాపూర్ గ్రామ ప్రజానికానికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. పేరు ధనశెట్టి మల్లేష్, గ్రామం బలరావుపేట, మండల లక్ష్మీపేట, జిల్లా మంచిర్యాల. జెండా వెంకటాపూర్ ప్రజలు సర్పంచి ఉప సర్పంచి ఎంపీటీసీ పెద్దలు అందరు కలిసి మా కళాబృందాన్ని రప్పించుకొని గోపాల కాలువ దీవాలి విజ్ఞాపించింది. అందుకోసం మేము వచ్చి ఈ గోపాల కాలువ చూస్తానికి గ్రామము. నా పేరు మెండ సత్తన్న. వీడికి కృష్ణేల సందర్భంగా కృష్ణేలు తీసుకున్నాము. ఈ నవరాత్రుల సందర్భంగా ఈ జెండా వెంకటాపూర్ గ్రామస్తులు పెద్దలు ఎంపీటీసీ సర్పంచ్ గారు పిలిపించారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని మేదర్పేటలో నూతనంగా బీజేపీ పార్టీ జెండాను ఆవిష్కరించారు బీజేపీ జిల్లా అధ్యక్షులు ఎర్రపల్లి రఘునాథ్. అదేవిధంగా రఘునాథ్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం గత 9 సంవత్సరాలుగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. అనంతరం పలువురిని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యే సిల్కూరి పవన్, మంత్రి గోపాలరావు, వేముల రామన్న, కస్తూర్ లచ్చన్న, తోట పరందం, సిరికొండ శంకరయ్య, కుమ్మర రాయమల్లు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. ఈరోజు దండపల్లి మండలంలో మేదర్పేట గ్రామంలో బీజేపీ జెండాను మన బీజేపీ జిల్లా అధ్యక్షులు ఎర్రపల్లి రఘునాథ్ గారి సమక్షంలో ఇక్కడ ఈరోజు ఆ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమ నిర్వాహకులు ఇక్కడి శక్తి కేంద్రం ఇన్ఛార్జి శ్రీనివాస్ గారు, బూత్ అధ్యక్షులు రాజు గారు, స్వయం కిషను, వివిధ గ్రామాల నుంచి వచ్చేసిన మండల కార్యవర్గ సభ్యులు, మండల అనుబంధ కమిటీ సభ్యులందరికీ, పత్రికేయ మిత్రులందరికీ, ఈ గ్రామ ప్రముఖులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ భారతదేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఇలా ఏ విధంగా ముందుకు పోతుందో ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని
అన్ని గ్రామాలలో కూడా ప్రజలు బీజేపీ వైపు ఎలా బ్రహ్మరథం పడుతున్నారు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈ దండేపల్లి మండలంలో 49 బూత్ కమిటీలు ఉన్నప్పటికీ అన్ని గ్రామాలలో కూడా బీజేపీని బలోపేతం చేసి బీజేపీ ప్రతి ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.